శుభాకాంక్షలు. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బుట్టదాకలు అయిపోయినాయి. కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని సంఘంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56 కేంద్ర సచివాలయ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొత్తం ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ ద్వారా సరైనటువంటి పద్ధతిలో ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం ఈ కార్పొరేషన్ను ప్రకటించడం అనేటువంటిది ఆశనీయమైనటువంటిది. ఇవాళ ఈ రాష్ట్రంలో రెడ్డీస్ కానీ ఖమ్మాస్ కానీ ఎలమాస్ కానీ వీళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నప్పటికీ దీంట్లో కూడా చాలామంది పేదవాళ్ళు, దాదాపు 90% పేదవాళ్ళు రెడ్డీస్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయమైనటువంటిది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ చిత్తశుద్ధితోటి పేద రెడ్డి వాళ్ళ పట్ల, లేదు మిగతా కులాల వాళ్ళ పట్ల, పేదవారి పట్ల ప్రేమతోటి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకొస్తానికి ఆరు దిశలు కృషి చేయాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను.